రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు 100% సబ్సిడీపై ఉచితంగా పంపిణీ చేస్తున్న చేప పిల్లలను ఆర్మూర్ పట్టణంలోని గుండ్ల చెరువులో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ వన్నెలదేవి లావణ్యయ్యప్ప శ్రీనివాస్ చెరువులో వదిలారు. మున్సిపల్ చైర్పర్సన్ వన్నెలదేవి లావణ్యయ్యప్ప శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డిని మాట్లాడుతూ సుమారు 55,590 చేప పిల్లలను గుండ్ల చెరువులో వదలడం జరిగిందని తెలిపారు. మత్స్యకారుల అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని మత్స్యకారులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటూ సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారని, ప్రజల అభివృద్ధి ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి దూసుకెళ్తున్నారని, కావున ప్రజలందరూ ఆయనకు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏడీ ఫిషరీస్ అధికారి ఆంజనేయ స్వామి, ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా 100% సబ్సిడీతో అందజేసిన చేప పిల్లలను ఈరోజు గుండ్ల చెరువులో వదలడం జరిగింది. మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం. మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా మన సీఎం రేవంత్ రెడ్డి అన్నగారు అన్ని సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు. ఇటువంటి మంచి అవకాశాన్ని మా మత్స్య సోదరులందరూ వినియోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. మొదటగా మత్స్యశాఖ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొట్టమొదటిసారి ఈరోజు గుండ్ల చెరువులో సుమారు ఇక్కడ 10 సంఘాల ఆధ్వర్యంలో సుమారు 179,000 చేప పిల్లల్ని ఈ యొక్క 10 సంఘాల ద్వారా చెరువులలో వేస్తున్నాం. ఇక్కడ ఈ గుండ్ల చెరువులో సుమారు 55,000 చేపల్ని ఈరోజు వదలడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం అనునిత్యం ప్రజల కోసం తప్పించే ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల పక్షాన ఎక్కడ ఏ సమస్య ఉన్నా కానీ నాయకులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా ప్రజలు సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అందులో భాగంగా ఆర్మూర్ నియోజకవర్గంలో సుమారు 93 మత్స్యకార సంఘాలు ఉన్నాయి. దీని ఆధ్వర్యంలో మొత్తం సుమారు 28,00,000 చేప పిల్లల్ని 1-2 రోజుల్లో చెరువులలో వదిలేయడం జరుగుతుంది. పూర్తిగా 100% సబ్సిడీతోని మన ప్రభుత్వం ఇస్తుంది. దాన్ని అందరం కూడా వినియోగించుకోవాల్సిందిగా, అదే రకంగా సంఘం సభ్యుల ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.